నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశ చరిత్రలోనే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైన జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందనుకోవచ్చు. అది నిజానికి ఘనత కాదు, ఘనహీనత. అయితే రఘురామ కృష్ణరాజు గారు తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నన్ను ఎవరైతే హింసించారో, థర్డ్ డిగ్రీ జరిపించారో ఆ వ్యక్తులకు శిక్ష పడతా ఉంది, తప్పకుండా ఈ అంశంలో నేను సంతృప్తిగా ఉన్నానని చెప్పేసి చెప్పారు. దీని గురించి మాట్లాడడానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. మణికరావు నమస్కారం, మన వీక్షకులు కూడా. సార్, మనం చూసుకుంటే కనుక రఘురామ కృష్ణరాజు గారు అంతకుముందు నర్సాపురం ఎంపీ, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైసీపీ తరఫున ఆయన పోటీ చేశారు, తర్వాత ఆయన తిరుగుబాటు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఆయన ఉండి ఎమ్మెల్యే గెలిచి టీడీపీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయ్యారు శాసనసభకి. అయితే ఆయన గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఆయన పార్లమెంటు కాన్స్టిట్యూషన్ కూడా రానియకుండా ఇబ్బంది పెట్టి దాడి చేస్తామంటూ ఆయన వ్యక్తిగతంగా దోషణలు చేయడంతో పాటుగా ఆయన మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించిన ఆ ప్రభుత్వం ఈనాడు ఆయన డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత ఇన్నాళ్ళకి నా కేసు విషయంలో పురోగతి వస్తుంది, కూటమి ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, నేను సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. అయితే ముఖ్యంగా ఆయన విజయపాలను ఇప్పటికే రిమాండ్ విధించారు సార్ ఆయన మీద, ఆ విషయంలో ఆయన సంతృప్తిగా ఉన్నారు. అయితే సునీల్ కుమార్ మీద, సిఐడి చీఫ్, అప్పటి సిఐడి చీఫ్ ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ మీద ఆయన బాగా ఫోకస్డ్గా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఊహాగానాలు చర్చకు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణరాజు గారి విషయంలో సరైన న్యాయం దిశగా చట్టం వెళ్తుందంటారా? అంటే అసలు యాక్చువల్గా మణికరారు జస్టిస్ డిలేడ్ ఈస్ డినైడ్ అంటారు, సకాలంలో జరగని న్యాయం జరగని కిందే లెక్క అన్నట్టు. ఓ రకంగా ఆయన చాలా అసంతృప్తితో ఉన్నారు, అంటే వేదంతో. అంటే నన్ను ఈ రకమైనటువంటి చిత్రహింస పెట్టినా కూడా ఒక పార్లమెంటు సభ్యుడిగా, లోక్సభ సభ్యుడిగా ఉండి ఇన్ని రాజ్యాంగ వ్యవస్థలు ఉండి కూడా ఆయన అన్నిటినీ కదిపినా కూడా జరగాల్సినంత న్యాయం జరగలేదు. కనీసం ఇంత పెద్ద కేసు విషయంలో ఏ రాష్ట్రంలో అయితే జరిగిందో ఆ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, అయినా కూడా ఆ ప్రభుత్వం కనీస చర్య తీసుకోకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ తరపున నిలబడింది కానీ బాధితుడి తరపున నిలబడలేదు. ఇది వేదన కలిగించింది. ఆయన నిజానికి కేంద్రంలో చేయని ప్రయత్నం అంటూ లేదు. యాక్చువల్గా మీరు అన్నట్టు ఒక లోక్సభ సభ్యుడిగా తనకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. స్పీకర్ గారికి ఏదైనా నా మీద ఇట్లా దాడి జరిగింది అని కానీ అవమానం జరిగింది కనుక చెప్తే స్పీకర్ గారు డైరెక్ట్గా డీజీపీలకు లెటర్ రాయొచ్చు, మా లోక్సభ సభ్యుడి పట్ల మీ వాళ్ళు ఇట్లా అనుచితంగా వ్యవహరించారు, చర్య తీసుకోమని. తర్వాత ప్రివిలేజెస్ కమిటీ ఉంటుంది పార్లమెంట్లో, ఆ ప్రివిలేజెస్ కమిటీకి ఈయన ఫిర్యాదు చేస్తే కూడా ఆ ప్రివిలేజెస్ కమిటీ దీని మీద విచారణ చేసే అధికారం ఉంది. తర్వాత కొంతమేరకు శిక్ష విధించమని రికమెండ్ చేసే అధికారం కూడా ఉంది ఆయా గవర్నమెంట్లకి, ఫలానా వ్యక్తిని మీరు సస్పెండ్ చేయండి, ఇదిగో ఇట్లా మా మెంబర్ పట్ల అనుచితంగా వ్యవహరించాడని ఇట్లా. తర్వాత ఆయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. వెళ్ళినా కూడా ఇక్కడ అల్టిమేట్గా ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంలో చర్య తీసుకోవాల్సిందో ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఈ దాడిని ప్లాన్ చేసింది, నిర్వహించింది, పర్యవేక్షించింది. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ ప్రయత్నం కూడా ఫలించకపోవటం అనేది ఆయనకి చాలా బాధాకరంగా దాదాపు 3.5 సంవత్సరాల నుంచి ఆయన వేదన అనిపిస్తున్నాడు. ప్రివిలేజ్ కమిటీ ఎందుకని యాక్షన్ తీసుకోలేదు? నిజంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కదా, వాళ్ళు ఎందుకు ప్రిస్టీజియస్ ఇష్యూగా తీసుకోకుండా దాన్ని డిలే చేశారు? అదే అంటున్నప్పుడు ఇది అందుకే ఇవాళ ఒక చర్చ ఏం జరుగుతుందంటే జాతీయ స్థాయిలో ఇప్పటివరకు ఈ రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు మనం ఒక బండి కొంటాం, ఇంట్లో ముందు పెడతామండి, అవసరం రాలేదు కానీ వచ్చినప్పుడు వాడతాం అనుకుంటాం, తీరా అవసరం వచ్చి బండి స్టార్ట్ చేసేటప్పటికి కదలలేదనుకోండి, ఇక దానివల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు కూడా ఇన్ని వ్యవస్థలు ఉండయి అని అనుకుంటున్నారే కానీ అందరికీ ఒక ధీమ, కానీ ఆ వ్యవస్థలు మీరు అన్నట్టు ఎందుకు విఫలమైనవి, అసలు వీటి ప్రాధాన్యత ఇంతేనా అనే స్థాయికి జాతీయ స్థాయిలో కూడా చర్చ జరిగింది. ఇది మేధావుల్లో కానీ పార్లమెంటేరియన్స్లో కానీ లేకపోతే ప్రజాస్వామ్య ప్రేమికులు కానీ చర్చ జరిగింది. మీరు అన్నట్టు మనం ఇంత స్పెసిఫిక్గా మీరు అడిగినంత ఈజీగా నేను కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకని సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మ్యానిపులేట్ చేశారని బయట వాళ్ళు అంటున్నారు, అంటే ప్రజల్లో చర్చ, అంటే ఆయన నిజంగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని వ్యవస్థలు మేనేజ్ చేస్తారని ఆరోపణలు చేస్తూ ఉంటారు. సో ఆయన జైలుకి వెళ్ళే విషయంలో కూడా 3000కి పై చిల్లుకు వాయిదాలు కూడా వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి. సో అలాంటి వ్యక్తి దొంగ అన్నట్టుగా ఆరోపణలు చేయడానికి ఎలా చూడాలి?
ఇప్పుడు అదే ఇప్పుడు మీరు అన్నట్టు ఈయన పనితనమా లేకపోతే కొంత నిర్లిప్తత ఉందా పార్లమెంట్లో ఈయన చేసిన ఈ వ్యవస్థలో ఈ కమిటీలు కొంత నిర్లిప్తత లేకపోతే వాళ్ళు చేసిన రికమెండేషన్స్ అల్టిమేట్గా స్టేట్లోకి వచ్చేటప్పటికి వీళ్ళు నీరుగాచారా అనేది ఒక చర్చ అయితే జరిగింది ఇప్పటికే. కాబట్టి ఇక నుంచి అయినా సరే ఇటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కడన్నా జరిగితే కూడా ఎలాంటి పద్ధతులు పాటించాలనేది ఇప్పుడు ఎలర్ట్ అవ్వాలి. పార్లమెంట్లో ముఖ్యులైన స్పీకర్ గారు కానీ లేకపోతే పార్లమెంటరీ శాఖ మంత్రి కానీ హోంశాఖ మంత్రులు కానీ లేకపోతే ఏ పార్టీల అధ్యక్షులు కూడా వీళ్ళందరూ కూడా కొద్దిగా ఎలర్ట్ అవ్వాలి. ఎవరి మీదైనా జరగవచ్చు. ఇప్పుడు అదేదైనా ఉద్యమంలో పాల్గొని ఆయన మీద లాఠీతో కొట్టారంటే అది వేరే మాట. ఇది అట్లా కాదు. ఇంటి నుంచి అక్రమంగా పికప్ చేసుకెళ్ళి కేవలం వ్యక్తిగతమైనటువంటి కక్షతో చేసిన దాడి, అయితే వ్యక్తిగతమైన కక్షతో చేసిన దాడి ఎవరన్నా ప్రత్యర్థులు రాజకీయ పార్టీలు అనధికారులు చేయలా. రాష్ట్రంలో ఉన్న ఒక అధికార వ్యవస్థ పోలీస్ రక్షణ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు చేశారు. ఇది ఎవరన్నా సుపారీ తీసుకుని రౌడీలు చేస్తారు ఇలాంటి పనులు, కానీ ఆ సుపారీ ఇప్పుడు ఆ బాధ్యతని ఒక సిఐడి విభాగమే తీసుకుంది. చేసినట్టు కరెక్ట్ మాట. ఇప్పుడు ఆయనకి బాధ ఇన్ని రోజుల నుంచి పడినందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం, ఫిర్యాదు నమోదు చేయటం, దాని మీద విచారణ చేయటం. వీళ్ళు కూడా ఏంటంటే వ్యక్తిగతంగా ఏదో కక్ష సాధింపుతో చేశారన్న భావన కాకుండా ఒక ప్రొఫెషనల్గా ఇన్వెస్టిగేట్ చేయడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంలో అప్పుడు డీజీగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సిఐడి డీజీ సునీల్ కుమార్ గారు లాంటి ఆయన ఒక అభ్యుదయవాదిగా కూడా చెప్తారు. ఆయన కులం కార్డు తీశాడు దీంట్లో. ఇప్పుడు నువ్వు డీజీపీగా ఉండి ఇలాంటి కార్యక్రమం జరిగినప్పుడు మరి అప్పుడు ఎందుకు చర్య తీసుకోలేదు, ఇప్పుడు కులం కార్డు ఎందుకు తీసావు అనేది అందరికీ కూడా ఆశ్చర్యంగా ఉంది. అది రాజకీయ నాయకులు చిన్న చిన్నాళ్ళు చేసే పనులు కానీ ఒక ఆల్ ఇండియా ఆఫీసర్ అయ్యి ఉండి తను ఆ మాట అనటం కూడా కొద్దిగా ఆశ్చర్యం కలిగించింది. సరే అది నిలబడదు. అదే సునీల్ కుమారు ప్రైవేట్ సైన్యంతో కలిసి నన్ను దాడి చేశారని చెప్పి తాజాగా ఇంతకుముందే ఆయన వ్యాఖ్యానించారు సార్. అయితే ఇంకొకటి ఏంటంటే ఆయన ఇప్పుడు ఈయన కొన్ని మాటలు చెప్పాడు, ఆయన్ని దేశం దాటి వెళ్లకుండా చూడండి అని కూడా ప్రభుత్వాలకి హెచ్చరించాడు చేశాడు. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఇప్పుడు సెంట్రల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు కదలాలి. ఇచ్చి ఒక లుక్ అంటే వాళ్ళు ఆ పాస్పోర్ట్ నంబర్ని బ్లాక్ చేసేయాలి. ఇమిగ్రేషన్ అధికారులకి ఒక ఆదేశం ఇవ్వాలి సి పోర్టులకు కానీ ఈ పాస్పోర్ట్ హోల్డర్ని మీరు దేశం వదిలి వెళ్ళటానికి అనుమతించకూడదు, వీల్లేదు అనేది ఒక లుకౌట్ నోటి ఏదో అంటారు అది నోటీస్ అది ఇవ్వాలి. రెండోది ఈయన ప్రైవేట్ సైన్యాన్ని తీసుకువచ్చాడని ఈయన చెప్పడంతో పాటు అప్పుడు అక్కడ ఉన్న సిఐడి కార్యాలయంలో ఉన్న సిబ్బంది కూడా ఒక నంబర్ లేని కారులో నలుగురు ముసుగు వ్యక్తులు వచ్చారని చెప్తున్నారు. సిఐడి కార్యాలయం అనేది బస్టాండ్ కాదు, రైల్వే స్టేషన్ కాదు, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి ప్రతి అది రిస్ట్రిక్టెడ్ ఏరియా. మీరు నేను వెళ్తామన్నా కూడా ఇప్పుడు సపోజ్ ఒక మీరు ఒక జర్నలిస్ట్ అయినా కూడా మిమ్మల్ని కూడా పంపరు, ముందు సెక్యూరిటీ దగ్గరే ఆపేస్తారు. ఏంటి ఎవరి కోసం వెళ్తున్నారు, అవతల వ్యక్తి ఎందుకు వచ్చారు మీరు, వాళ్ళు కూడా ఫోన్ చేసి అడుగుతారు ఫలానా వ్యక్తిని అసలు పంపాలా వద్దా, లేకపోతే ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మాట్లాడి పంపించేయమంటారు తప్ప లోనకు కూడా వెళ్ళనివ్వరు. ఎందుకంటే అది వాస్తవం కూడా, ఎందుకంటే లోన అనేక సున్నితమైన అంశాలకు సంబంధించిన పేపర్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళని పబ్లిక్ని వెళ్ళనివ్వరు. అక్కడ ఉండే ఆఫీసర్స్ కూడా ఓ రక్షణ అనేది ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఒక పుష్కూరగాయల మార్కెట్ లాగా వెళ్తానికి ఉండదు. ఒక నలుగురు వచ్చారన్నారు, ఈయన్ని అరెస్టు చేసి అక్కడ కస్టోడీలో పెట్టిన సమయంలోనే ఆయన కూడా అదే చెబుతున్నాడు, ముసుగు వీరులు కూడా వచ్చారు అని. మరి వాళ్ళు ఆయన ప్రైవేట్ సైన్యం అని చెబుతున్నాడు. తర్వాత ఆయనకి దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయని చెబుతున్నాడు. దుబాయ్లో వ్యాపారాలు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మరి ఆయన ఎవరి పేరు మీద నడుపుతున్నాడు, బినామీలు ఎవరో, ఈయన ఇన్కమ్ ఏంటి, పరిస్థితులు ఏంటి, అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాధితుడే కాకుండా ఆయన బాధ్యత గల లోక్సభ సభ్యుడిగా 5 సంవత్సరాలు ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఒక శాసనసభ డిప్యూటీ స్పీకర్ హోదాలో కూడా ఉన్నాడు. ఏదో రోడ్డు మీద వెళ్ళే వ్యక్తి అయితే కాదు. తర్వాత ఆయన గతంలో చేసిన ఆరోపణలన్నీ కూడా ఇవాళ ప్రైమ ఫేసి సాక్ష్యాధారాలు ఉండబట్టే కదా ఇవాళ విజయపాల్ని రిమాండ్కి పంపారు. అయితే ఇక్కడ ఒక మాట సార్, విజయపాల్ విచారణ జరిగింది కదా, అయితే ఆ విచారణలో కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చేసారు. అందులో ఒకటి ఏంటంటే 100 మీటర్ల దూరం వరకు కూడా రఘురామ కృష్ణరాజు గారిని థర్డ్ డిగ్రీ ఉపయోగించేటప్పుడు కేకలు ఏడుపులు ఒళ్ళు గగురు పూడ్చే విధంగా ఆయన్ని హింసించారు అనేది బయటకు వచ్చింది తాజాగా. అంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్కే ఒక లైసెన్స్డ్ గోండాలాగా ఐపీఎస్ ఒకప్పుడు సిఐడి అధికారులు అంటే చాలా ఉన్నతంగా వాళ్ళు ఎంత పెద్ద కేసునైనా సరే ఇన్వెస్టిగేషన్ చేసి తీసుకొస్తారు. ఆ పరువును మంటగలపడంతో పాటు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఇంత తీవ్రంగా హింసించడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఆయన కొట్టిన గాయాలు మనకు
చూపిస్తుంది, తెలుస్తుంది ఎంత ఘోరంగా కొట్టారు. ఆయన నడవలేని పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాక్టికల్గా మోసుకుని వెళ్ళి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టారు. ఆ జడ్జి గారు కూడా చూడగానే ఆమెకు అర్థమైపోయింది, వెంటనే ఆయన్ని మెడికల్ బోర్డుకి రిఫర్ చేశారు. మెడికల్ బోర్డు దగ్గర కూడా అది స్కిన్ ఎలర్జీ అని ఒక మ్యానిపులేషన్ తప్పుడు రిపోర్ట్ ఇప్పించారు. అక్యూజ్డ్ అయింది ప్రభావత్ సంబంధం, డాక్టర్ ప్రభావత్ గారు. అయితే ఏంటంటే మీరు అన్నట్టు ఇవాళ ఇక ఆ చరిత్ర అంతా అయిపోయింది. ఆయన ఎన్ని చేయాలో అంత చేశారు. ఆఖరికి మళ్ళీ ఒక ఆర్మీ ఆఫీస్ హాస్పిటల్కి రిఫర్ చేయటం, ఆర్మీ హాస్పిటల్లో కూడా ధర్మారెడ్డి అని టీటీడీ ఫార్మర్ ఈవోగా ఉన్న వ్యక్తిని, ఆయనకి చాలా కనెక్షన్స్ ఉన్నాయి డిఫెన్స్తో. అంతకుముందు ఆయన డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్గా చేసిన ఆయన డిప్యూటేషన్ మీద టీటీడీకి తీసుకొచ్చారు. అసలు టీటీడీకి తీసుకురాకూడదు, అది ఐఏఎస్లో కూడా సీనియర్ ఐఏఎస్లకు ఇవ్వాల్సిన పోస్ట్ తప్ప. ఫస్ట్ టైం ఒక నాన్ ఐఏఎస్ ఆఫీసరు ఇప్పుడు డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీస్ సర్వీస్ అనేది ఒక కంటోన్మెంట్ ఏరియాకి ఇన్ఛార్జ్ ఆ ల్యాండ్కి సంబంధించిన రెవెన్యూ మ్యాటర్స్. నిబంధనలకు విరుద్ధం అంటారా? చాలా విరుద్ధం, అసలు మామూలు విరుద్ధం కాదు. అందుకే ఆయన్ని ఇన్ఛార్జ్ ఈవోగానే ఉంచారు చాలా రోజులు. ఆ తర్వాత కూడా ఏదో దాన్ని రెగ్యులరైజ్ చేశారు, కానీ అది ఖచ్చితంగా విరుద్ధమే. ఇంకోటి ఏంటంటే ఆ వ్యక్తి ద్వారా ఆర్మీలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించినా కూడా అది జరగలేదు. ఇప్పుడు రఘురామరాజు గారు అప్పుడు ఆ రోజున మీకు గుర్తుండే ఉంటుంది, అక్కడ కూడా సిఐడి ఆఫీసర్స్ని ఆర్మీ హాస్పిటల్లో కారిడార్స్లో కూడా మోహరించారు. అక్కడ కూడా మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకురావాలని. అయితే ఆయన అంతకన్నా చాలా ప్లాన్ వేసుకుని వేరే మార్గం ద్వారా వేరే కారులో, ఒక కారు ఏమి ఒకసాట పెట్టి ఇంకొక కారులో వెళ్ళిపోయి ఆల్రెడీ బేగంపేట ఎయిర్పోర్ట్లో రన్వే మీద ఫ్లైట్ రెడీగా పెట్టుకుని వెంటనే ఫ్లైట్లోకి ఎక్కగానే టేకాఫ్ అయ్యి వెళ్ళిపోయేలాగా ఆయన ఏర్పాటు చేశారు. చాలా తెలివిగా వ్యవహరించాడు. ఆయనకు అంత డబ్బు ఉంది, అంత ఆర్గనైజేషనల్ కెపాసిటీ ఉంది కాబట్టి సరిపోయింది. ఇక మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇంకొక ప్రశ్న కూడా ఏమి అరైజ్ అయిందంటే, ప్రశ్న ఒక లోక్సభ సభ్యుడిని అధికార పార్టీకి చెందిన వ్యక్తిని ఈ విధంగా చేస్తే ఏ వ్యవస్థ అతన్ని రక్షించలేకపోయింది, ఇక మామూలు వ్యక్తుల పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్న మిగిలిపోయింది. వ్యాలిడ్ పాయింట్, అది ఎవరు కూడా వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితే. ఇప్పుడు సునీల్ కుమార్ గారి గురించి ఆయన ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పాడు. ప్రైవేట్ ఆర్మీ ఉండటం, తర్వాత ఏమో ఆయన దుబాయ్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు అంటున్నాడు, నా మీద ఇదంతా స్కెచ్ చేసిందంతా ఈయనే చెబుతున్నాడు. ఫ్రీక్వెంట్గా కూడా అమెరికా వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు ఏంటనేది నాకు తెలియదు, దాన్ని కూడా విచారించమంటున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆల్ ఇండియా ఆఫీసర్స్ ఎప్పుడు పడితే అప్పుడు మీరు నేను అంటే మన పాస్పోర్ట్ పట్టుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్ కొనుక్కుని ఫ్లైట్ ఎక్కేయచ్చు, కానీ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి ఆ ఫెసిలిటీ ఉండదు. ఎప్పుడు విదేశాలకు వెళ్ళాలన్నా కూడా రకరకాల ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకోవాలి, ఎందుకు వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అక్కడ, వాళ్ళ మీద అంత రిస్ట్రిక్షన్స్ ఆంక్షలు ఉంటాయి. ఇక్కడుండే డ్యూటీలు ఇచ్చా కానీ ఇంకా కొన్ని అంటే వీళ్ళు ఇతర దేశాలతో ఏమి వీళ్ళకి ఫ్రీక్వెన్సీ పని మన స్వదేశంలో అంతర్గత విషయాలు బయటికి ఏమైనా వెళ్తున్నాయని అనేక అంశాలు వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. మీరు ఆయన పాస్పోర్ట్ కనుక చూస్తే తెలుస్తుంది, స్టాంపింగ్ ఏంటంటే ఎప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా స్టాంపింగ్ అయితే మన పాస్పోర్ట్ల మీద పడతాయి. అన్ని స్టాంపింగ్లప్పుడు ఆయన ప్రాపర్ పర్మిషన్తో వెళ్ళాడా లేదా అని చూడాల్సిన అవసరం కూడా ఉంది. అమెరికా అన్నిసార్లు వెళ్ళటం, ఇప్పుడు వాళ్ళ పిల్లలుంటే కూడా వెళ్ళాలన్నా కూడా తీసుకోవాల్సిందే, అదైనా చెప్పాలి, డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్లు తీసుకోవాలి. ఇట్లా కొన్ని అంశాలు వివాదాంశాలు ఆయన ప్రస్తావించాడు ఆయన గురించి. ఇంకోటి కూడా చెప్పాడు, ఇంకా కొన్ని అరెస్టులు కూడా జరుగుతాయి, దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ బయటకు వస్తారని ఆయన అయితే విశ్వాసంతో ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తు పట్ల ఆయన సంతృప్తి ఉన్నాడు. ఇప్పుడు సునీల్ కుమార్ కూడా వ్యక్తిగతంగా ఈయనకి ఆయనకి తగాదలేదు, కాకపోతే ఆయన వాళ్ళ పార్టీ అధ్యక్షుడు, అప్పటి ముఖ్యమంత్రితో ఉన్న విభేదాల మూలాన జరిగిందే తప్ప అల్టిమేట్గా ఆయన చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఇతను ఓవరాక్ట్ చేశాడు. ప్రజలందరూ కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ కనుక వాళ్ళ ఓవర్ యాక్షన్ చేస్తే 7 సప్సముద్రాలు దాటినా తీసుకొస్తానని చెప్పాడు, రిటైర్ అయినా తీసుకొస్తా అన్నాడు. ఇప్పుడు రిటైర్ అయినా విజయపాలని కూడా ఇప్పుడు అదే ఆయన చెప్పినట్టే తీసుకొచ్చారు. ఇప్పుడు ఈయన కూడా సప్సముద్రాలు దాటకుండా చూడమనేమో రఘురామరాజు గారు చెప్తున్నాడు. సరే తీసుకొస్తారు, ఎవరన్నా ఇక్కడ ఇంత నేరం చేసిన తర్వాత వెళ్ళిపోతే ఇంటర్పోల్ సహాయంతో కూడా. ఇప్పుడు మన ఇక్కడ కూడా టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా తెలంగాణలో మీరు చూశారు, కొంతమంది ప్రభాకర్ గారిని ఆఫీసర్ ఆల్రెడీ అమెరికాలో ఉన్నాడు, ఆయన తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు, జరుగుతున్నాయి, ఏదో ఆయన అనారోగ్యం అది చెప్తున్నాడు. ఇట్లా ఇప్పుడు ఈ కేసు అనేది మీరు అన్నట్టు ఒక సెన్సేషన్ అయ్యింది ప్రజల్లో. రెండు రాష్ట్రాల ప్రజలైతే మరీ తెలుగు ప్రజలు బాగా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు, అసలు ఎట్టా దీనికి ముగింపు దొరుకుతుంది, దీని వెనకాల పాత్రదారులు సూత్రధారులు ఎవరు, అది జగన్మోహన్ రెడ్డి గారు రాక వెళ్తుందా లేదా
ఎన్ని చూస్తున్నారు మీరు అన్నట్టు. కానీ ఆయన అన్నట్టు ఒక లాజికల్గా ముగింపుకి తీసుకురండి అన్నాడు కదా. తెలుగుదేశం కార్యాలయం మీద జరిగిన దాడిని సజ్జల రామకృష్ణారెడ్డి, అట్లాగే ఇప్పుడు పోలీసులు కూడా దీన్ని లాజికల్ ముగింపు రాక తీసుకెళ్ళాలి. అప్పుడు రాక అందరూ కూడా కొంచెం రావాల్సి వస్తుంది, ప్రజలు కూడా కొంచెం ఓర్పు పట్టాల్సి వస్తుంది. పడితే మీరు అన్నట్టు మొత్తం సినిమా కనపడుతుంది. చివరి సమాప్తం కార్డు పడేటప్పటికి, ఎండ కార్డు పడేటప్పటికి అసలు సూత్రధారి ఎవరు అనేది బయటకు వస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాణిక్ గారు, మన వీక్షకులు.